Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి సంచయిత అసలు రీజన్ ఇదేనా మాన్సాస్ ట్రస్ట్ పదవిలో ఉన్న ఏడాది పాటు నిత్యం వార్తల్లో నిలిచిన సంచేత గజపతిరాజు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి బీజేపీని వదిలి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా జిల్లాలోని మంత్రులు బొత్స పుష్పశ్రీవాణిలకు చెక్ పెట్టేందుకు ఆమెను స్థానిక నేతలే రంగంలోకి దింపుతున్నారా వైసీపీ కండువా కప్పుకునేందుకు సంచేత గజపతి రాజు సిద్ధమయ్యారా మాన్సాస్ సింహాచలం బోర్డుల చైర్పర్సన్ ఏకకాలంలో నియమితురాలైన ఆమె తరువాత మెల్లమెల్లగా సొంత పార్టీ బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు మరోలా చెప్పాలంటే బీజేపీ నేతలే ఆమెను అనధికారికంగా బహిష్కరించారనే ప్రచారం ఉంది దీంతో ఆమె పూర్తిగా వైసీపీ నేతలతోనే టచ్లో ఉంటూ వచ్చారు బీజేపీకి దూరంగా ఉంటున్న సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమె వార్తల్లో నిలుస్తూ వచ్చారు వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం తనపై అందరి అటెన్షన్ ఉండేలా చేసుకున్నారు దీంతో పెద్దగా రాజకీయాలపై ఆమె ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు కీలక పదవులు పోవడంతో మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఆమె బీజేపీలో కొనసాగే అవకాశాలు లేవు వైసీపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆమె ప్రయత్నిస్తోంది అనడం కన్నా విజయనగరంలో కీలక నేతలే ఆమెను రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది ఎందుకంటే వైసీపీ అధికారులకు వచ్చి రెండేళ్లు దాటడంతో లెక్కలు మారుతున్నాయి అప్పుడే అంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మూడులోకి వెళుతున్నారు పార్టీ కీలక నేతలంతా ఎవరికి వారు పార్టీలో తమదే పై చేయిగా ఉండేలా చేసుకోవడానికి పావులు కదుపుతూ ప్రత్యర్థులకు చెక్ పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు విజయనగరం జిల్లా ప్రస్తుతం వైసీపీకి కంచుకోటలా మారింది విశాఖ సిటీలో నాలుగు చోట్ల శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల టీడీపీ గెలిచింది కానీ విజయనగరం జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అంటే పార్టీకి ఉన్న గ్రిప్ ఏంటో అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అయితే ప్రత్యర్థి పార్టీలు స్ట్రాంగ్ అయ్యాయి అనుకుంటే పొరపాటే టీడీపీ నేతల అడ్రస్ అసలు లేనే లేదు తాజాగా మాన్సాస్ ట్రస్ట్ల వివాదం హైకోర్టు తీర్పుతో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వార్తల్లో నిలుస్తున్నారు తప్ప మిగిలిన నేతల జాడే లేదు అసలు విజయనగరంలో టీడీపీ ఉందా అనే అనుమానమే పెరిగేలా చేస్తోంది ఆ పార్టీ నేతల తీరు ఇలాంటి సమయంలో వైసీపీలో ఇంకాస్త జోష్ కనిపించాలి కానీ అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అధికార పార్టీ వర్గపోరు తారాస్థాయికి చేరింది ముఖ్యంగా మంత్రి బొత్స ఎమ్మెల్యే కోలగట్ల మధ్య వార్ పీక్కు చేరింది మరో మంత్రి పాముల పుష్పశ్రీవాణి తీరుపైన స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు తమను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారంటూ ఆమె తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమయంలో మంత్రులిద్దరికీ చెక్ పెట్టాలంటే పవర్ఫుల్ వ్యక్తి కావాలని ఇతర నేతలు భావిస్తున్నారు అందుకే సంచాయితను రంగంలోకి దింపి వచ్చే ఎన్నికల నాటికి ఆమెను రంగంలోకి దింపితే ఇద్దరిలో ఒకరికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది సంచయిత గజపతిరాజు సైతం సీఎం జగన్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారితో నిరంతరం టచ్లో ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది జిల్లా రాజకీయాలపై ఆమె ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది విజయనగరం జిల్లాలో టీడీపీకి ఊపిరిపోయేగల బలమైన వ్యక్తి అశోక్ గజపతిరాజు మాత్రమే ఆయనకు పూర్తిగా రాజకీయంగా చెక్ పెట్టాలి అంటే సంచయిత గజపతి రాజు లాంటి వ్యక్తి చాలా అవసరమని అధిష్టానం సైతం భావిస్తున్నట్లు సమాచారం మంత్రి బొత్స రాజకీయం ముందు ఇప్పటి వరకు వెనకబడుతున్న కోలగట్ల వచ్చే ఎన్నికల నాటికి జిల్లాపై పూర్తిగా తన ప్రభావం ఉండేలా చూడాలనుకుంటున్నారు అందుకు ప్రభుత్వంలో కొందరి ఎండ కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది తన బలాన్ని రెట్టింపు చేసుకోవాలంటే సంచయిత గజపతి లాంటి వారిని తన వర్గంలో కలుపుకుంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం ఉంది మరి దీనిని బొత్స వర్గం ఎలా చూస్తుందో చూడాలి మరోవైపు తాజా కోర్టు తీర్పులపై సంచయిత ఎలా ముందుకు వెళతారు అన్నది చూడాలి పదిహేను నెలల పాటు సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉన్న ఆమె ఈ రెండు బోర్డుల్లో తనదైన ముద్ర వేశారు కానీ ఆమెకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది దీంతో ఆమె న్యాయపరంగా పోరాడుతూనే రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది